సార్ అంటే మీ అనాలిసిస్ ప్రకారం తెలంగాణ ఏర్పడిందే ఆంధ్ర పాలకుల పెత్తనం ఎక్కువవుతుంది, మనకు నిధులు నియామకాలు ఇవన్నీ దూరం అవుతున్నాయని. సో ఒకవేళ షర్మిల ఇక్కడ పార్టీ పెడితే కేసీఆర్ రిప్లై ఎలా ఉండబోతుంది, రెస్పాండ్ ఎలా ఉండబోతుంది, దాన్ని ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే మళ్ళీ ఆంధ్రలో పెత్తనం ఉండబోతుందా తెలంగాణలో? ఆమె పార్టీ పెడుతుందా? ముఖ్యమంత్రి అయినప్పుడు కదా గాంధీ గారికి టికెట్ ఇచ్చాడు కదా హైదరాబాద్లో, గోపీనాథ్కి ఇచ్చాడు కదా పార్టీలో చేర్చుకొని, కోనప్ప గారు సిర్పూర్లో ఉన్నాడు కదా పార్టీలో చేర్పించుకొని ఇచ్చాడు కదా, అంతకుముందు ఎన్నికైనా కూడా పార్టీలో చేర్పించుకున్నాడు కదా. తుమ్ముళ్ళు ఓడిపోయిన టీఆర్ఎస్ మీద ఓడిపోయిన అతన్ని తీసుకొచ్చి మంత్రి చేసి ఎమ్మెల్సీ చేశాడు కదా. నామాగారు టీడీపీలో సమైక్యవాది ఓడిపోయిన తెలంగాణ అనొచ్చు, అతన్ని ఓడిపోయిన వారిని తీసుకొచ్చి లోక్సభకు చేశాడు కదా. ఇట్లా ఎన్ని చెప్పాలి సార్ నేను? తో చేసినప్పుడు ఏదైతుందో షర్మిల ఏదైతుంది, ఇప్పుడు అదంతా లేదు. ఇప్పుడు ఆయనకు మొన్న మున్సిపల్లో ఎన్నికల ఓట్లు వచ్చినాయి, ఆంధ్ర సెంటర్స్ ఉన్న ప్లేస్లో బీజేపీ రాలి కదా, షేర్లింగంపల్లి కానీ కుక్కడపల్లి కానీ కుతుబులాపూర్ గెలిచినాయంతా ఆంధ్ర సెంటర్స్ అంతా ఆయనకు ఓటేశారు కదా. ఆయన వ్యూహం ఏదైతే ఉంది ఇప్పుడు, నిధులు నియామకాలు అవన్నీ లేవు, ఆంధ్ర లేదు ఇప్పుడంతా. నేను ఏదైంది కంటికి కాలుగు ములుగురితే నోటి పన్నితో తీస్తాను ఎంత చెప్పాడు, ఎంత జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేజ్ చేశాడు. నీకు మన ఏది ఎలా నిర్మాణం చేయాలి, ఎలా లాభం జరగాలి అని చెప్పినా చెప్పిండు. పట్టాల గారి కుమార్ని దానికి పోతే ఎట్లా స్వాగతం ఇచ్చారు, అక్కడ గుడికి పోతే భాస్కర్ రెడ్డి గారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రోజా గారు ఎటువంటి పూల పానుపులు పెట్టింది మనం చూసినాం కదా. ఇప్పుడు అది లేదు, అతనికి అధికార దాహం వచ్చింది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అనేది లేదు, నిధులు లేదు, నియామకాలు లేదు, ఏమంటారు ఇంకా ఏమంటారు, నిధులు నియామకాలు నీళ్ళు ఇవన్నీ ఏమీ లేవు, అధికారమే ఒకటి. దళితుడు లేదు, తల నరకునుడు లేదు, మొదటి ముఖ్యమంత్రి కొడుకు కూతురు అల్లుడు ప్లస్ ఇంకొక కోబ్రదర్శన్ సంతోష్ లేదా బంధువైన వినోద్ వాళ్ళే. ఓడిపోయిన వినోద్ గారికి క్యాబినెట్ ర్యాంక్ ప్లానింగ్ కమిషన్, ఓడిపోయిన కూతురుకు ఎమ్మెల్సీ చేశాడు. ఎవరైతే త్యాగాలు చేసినరో, ఎవరైతే తెలంగాణకు ముందుండి పోరాడినరో, ఇలా కోదండ రామశత్రువు ఇంట్లోకెళ్ళి అని చెప్పి తొడగొట్టిన శ్రీనివాస యాదవ్ గారు మంత్రి, నానా బూతులు తిట్టిన మా మిత్రుడు నాకు బంధువు దయాకర్రావు గారికి మంత్రి, ఇట్లా ఎన్ని చెప్పమంటారు మీకు? తుమ్మల సమైక్యత వారి తెలంగాణ వారి కాదు. శ్రీహరి గారు ఏం మాట్లాడారో ఉద్యమ కాలంలో చూశాము, తీసుకొచ్చి ఉప ముఖ్యమంత్రి చేశారు. మొత్తం అది ఏదైతే ఉందో తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళే, తెలంగాణ నయ్యన్నోళ్ళు మన నేను అంశాల వారిగా మాట్లాడేవాడిని. ఏడుగురు రాజ్యసభ సభ్యులుంటే రాజ్యసభ సభ్యులు ఏడుగురు, ఇద్దరే తెలంగాణలో అతనికి ఎంటైర్ ఉద్యమంలో సహాయం చేసిన వాళ్ళు, కలిసి పనిచేసిన వాళ్ళు సంతోష్ కుమార్ అండ్ లక్ష్మీకాంతరావు గారు. ఐదుగురు ఏదైతే ఉందో తెలంగాణ ఉద్యమానికి అతని పార్టీకి సంబంధం లేని వాళ్ళు. బండ ప్రకాష్ అయితే టీఆర్ఎస్ మెంబరే కాదు రాజ్యసభ వరకు. తెలంగాణలో ఉప ఎన్నిక వచ్చింది, పిసిసి అధ్యక్షుడిగా కేశవరావు తొడగొట్టడం వల్లనే ఉప ఎన్నిక వచ్చింది కరీంనగర్. టి శ్రీనివాస్ వీళ్ళంతా ఎవరండి? లింగయ్యారు. తో ఈ విధంగా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఏదైతే ఉందో. మనం ఇది లెంతి అయిపోతుంది కూడా మీకు కూడా, ఇంకెప్పుడన్నా కావాలంటే దాన్ని సపరేట్గా తీసుకుందాము. కేసీఆర్ దగ్గర ఇప్పుడు అవన్నీ సూత్రాలు ఏం లేవు, ఆంధ్ర తెలంగాణ అనేది ఏం లేదు, ఆయనకు అధికారం ఉండడమే ముఖ్యం. ఓకే, వివేకానంద రెడ్డి గారి మరణం సంబంధించి చాలా అపోహలు ఉన్నాయని చెప్పి తన కూతురు సునీత గారు చాలా విషయాల్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉందో మనకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఒకవేళ సునీత షర్మిల ఇద్దరు కలిసి ఏదైనా ఈ పార్టీ వ్యవహారంలో కావచ్చు ఇలాంతా ఇన్వాల్వ్ అయ్యి జగన్కి వ్యతిరేకంగా మారే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు కదా? అదైతే ఓపెన్ ఫ్యాక్ట్ కదన్నా. అతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ కావాలన్నాడు, తర్వాత సిబిఐ వద్దని చెప్పాడు కదా. ఇప్పుడు తో అలాగే వాళ్ళు కలిసే అవకాశం ఉంది. శత్రువు శత్రువు మిత్రుడు తో వాళ్ళ ఓన్ సిస్టరే కదా, వాళ్ళకేం సంబంధాలు ఉన్నాయి కదా. ఆమె కూడా ఆయన కలపవచ్చు, ఆమె కూడా ఒక స్టార్ క్యాంపెయినర్ కావచ్చు, వివేకానంద రెడ్డి గారి కూతురు కూడా కావచ్చు. వ్యూహం ఉండి వారి భర్త అంటే ఆమె మేనమామ అనుకోండి, వివేకం గారి బావమరిది ప్లస్ అనిల్, వాళ్ళు నడిపేయడానికి ఏదైతుందో వ్యూహం పడడానికి, వాళ్ళ దగ్గర కొన్ని ఆస్తులున్నాయి, ఆస్తులు అమ్మైనా కూడా పెట్టడానికి వెనుక పోదు. ఆమె స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్. చూస్తుంది కదా మీరు ఎంత కోర్టుకు పోయింది, కేరళకు పోయి ఇవన్నీ చూస్తుంది కదా. ఇట్స్ ఏ స్ట్రాంగ్ ఉమెన్. సొంత తండ్రి అండి చనిపోయారు, ఎలా చనిపోయారు, ఏదో ఒకటి బయటకు రావాలి కదా. ఎలా ఎవరు చంపిన వాళ్ళు అనేది బయటకు రావాలి కదా. వాళ్ళు కుటుంబ సభ్యుల లేదా ఇతరుల అది తేలాలి కదా. స్వయంగా ముఖ్యమంత్రి అయి ఉండి దాన్ని ఏదైతుందో
సిబిఐ నో అన్నాడంటే ఎవరికైనా ఉంటుంది కదా, ఉంటుంది, డౌట్ ఉంటుంది. వాళ్ళిద్దరు కూడా కలిసే అవకాశం ఉంది, కలిసే అవకాశం ఉంది. పాయింట్ వనే 9th February పోస్ట్ పోన్ అవుతుంది. పాయింట్ వనే కాంప్రమైజ్ ఛాన్స్, 99.9 కాంప్రమైజ్ అయ్యే అవకాశం లేదు. ఇదంతా కూడా జగన్ టీమే చేయిస్తున్నారు, షర్మిలతో పార్టీ పెట్టించడం. అందుకే కథనాలకు సంబంధించి కూడా రిప్లైలు కావచ్చు, ఖండనాలు కావచ్చు రావట్లేదు, అక్కడ నుంచి ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు అని కూడా మనం అనుకోవచ్చు. దీనిపైన కూడా కొంత చర్చ జరుగుతుంది. సార్, ఇంటర్వ్యూ మొదట్లో చెప్పిన గోనె ప్రకాశరావు అంటే ఆశామాషి కాదు. కథనాలు చూసి కట్టుకథలు చెప్పి ఎవరి మీద ఆరోపణలు చేసినా అప్పటికి ఎలక్ట్రానిక్ మీడియా రాలేదు. ఈరోజు బతుకున్నాడు ఇంద్రకరణ్ రెడ్డి మంత్రి అయ్యాడు. చింపి 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 88లు చింపి చింపి అక్రమ సారా మిషన్లు బోర్లు, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి, ఆయన జడ్పి చైర్మన్ కేవీ నారాయణరావు అని చీఫ్ విప్, సొంత అల్లుని బిల్లు 11 లక్షలు ఆపిస్తే జనార్దన్ రెడ్డి రామచంద్రరెడ్డి గారు బతుకున్నాడు. మైనర్ ఇరిగేషన్ మినిస్టర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే, 70 నుంచి సమితి ప్రెసిడెంట్, సుదీర్ఘ రాజకీయ పోరాటం, 2 సార్లు ఇండిపెండెంట్, 2 సార్లు కాంగ్రెస్ నుంచి. ఆయన హయాంలో నా పర్మిషన్ తీసుకొని 11 లక్షలు ఇప్పుడు కేవీ నారాయణరావు చనిపోయాడు. ఆ కథనాలు మీకు లైబ్రరీలో రేపు రండి. అప్పుడు ఈ చిన్న పేపర్ లేకుండా జిల్లా ఎడిషన్, జిల్లా ఎడిషన్ మొత్తం పేజీ ఫుల్ పేజీ ఉంటుంది. రామారావు ముఖ్యమంత్రి నుండి వాళ్ళ బిల్లు ఆపించిన రామారావు గారు ముఖ్యమంత్రి నుండి 88 సెప్టెంబర్ అండ్ అక్టోబర్లో ఏదైతుందో వాళ్ళ సారా మిషన్ అక్రమ సారా మిషన్ చెప్పించిన ఎంక్వైరీ చెప్పించి 83లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా మేనకాగాంధీ మార్చి 28 అనుకుంటా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టారు. ఈమె ఒక మార్చి 21 ఎప్పుడో 82 యూపీలో ఒక సంజయ్ అంటే సంజయ్ గాంధీ అభిమానుల మీటింగ్ అటెండ్ చేసింది. ఈమె అవుట్ ఆఫ్ ఇండియాలో ఉండే ఇందిరాగాంధీ. ఆమె వచ్చిన తర్వాత ఏదైతుందో ఆ టెస్ట్ అంతా ఆమె ధవన్ గారు కానీ తర్వాత ధీరేంద్ర బ్రహ్మచారి అంత ఇచ్చారు. సేమ్ హౌజ్లో ఉంటుండే వస్తేనే ఏదైతుందో నువ్వు ఎలా పోయినో మీటింగ్ అని ఏదైతుందో అని, లేదు నేను మీకు చెప్పాను కదా మీటింగ్ పోతున్నా అని, మీరు వెళ్ళే ముందే మీటింగ్ పోవడం చెప్పావు, అక్కడ ఏం మాట్లాడావో దాని వెనుక అర్థాలు ఏంటో నాకు తెలుసు అని చెప్పి, ఐ విల్ టాక్ లాటర్ అని చెప్పేది ఏదైతుందో వస్తే ఆమె ఫార్ నుంచి వస్తే రిసీవ్ చేసుకుంటే కూడా అందరూ, తర్వాత ఏదైతుందో నువ్వేమేమి మాట్లాడని చెప్పి, అదే నైట్ ఆమె వచ్చిన 28 నేను అనుకుంటున్నాను మార్నింగ్ అవర్స్ ల్యాండ్ అయ్యింది, మార్చి 8 28కే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగొట్టిందండి. తామనంత బయటికి నాకు టైం ఇవ్వు, నా మెటీరియల్ అంతా చదువుకుంటాను, నో టైమ్ అట్ ఆల్, చెక్ చేస్తూ ఉంటాము, ఒప్పుకోలేదు. మొత్తం రోడ్డు మీద పారేశారు, మొత్తం మీడియా అంతా కవరేజ్ చేశారు. అప్పుడు నేషనల్ మీడియా ఉండే, లోకల్ మీడియా లేకుండా, అండ్ ప్రింట్ కుక్కతో సహా 2 ఏళ్ళ కుమారుడు, 80 జూన్ ఆమె బర్త్ ఫిరోజ్ వరుణ్, ఇది 82 మార్చ్ బిలో 2 ఇయర్స్ ఆ కుర్రోడిని. తల్లింటికి పోయి ఒక హోటల్ పోయిన తర్వాత ఇల్లు తీసుకుంది. నేను థర్డ్ ఏప్రిల్కి ఏదైతుందో పోయాను. ఏప్రిల్ని ఆమె ఇక్కడ ఇన్వైట్ చేశాను. అప్పటి నుంచి నేనైతుందో ఇందిరాగాంధీ మేనకా గాంధీ నడిచిన రహస్యాలు డైనింగ్ టేబుల్ మీదేం జరుగుతుండే, ఈ లెటర్ గురించి చెప్పాను కదా, లెటర్ అనుకోకుండా అప్పుడప్పుడు కొంచెం అదిగే మమ్మల్ని ఇందిరాగాంధీని క్రిటిసైజ్ చేస్తే ఆమె ముందు కానీ ఎవరన్నా కానీ ఒప్పుకోకపోతుండే మీటింగ్లో మేము రాజకీయ పోరాటం చేస్తాము. అవి కూడా చాలా ఇన్సిడెంట్ ఉన్నాయి అనుకోండి. ఎన్టీ రామారావు ముందు ఒక లక్ష్మీపేట క్యాంటర్ మురళీమన్నారావు, నువ్వు ఇందిరాగాంధీ గురించి నన్ను ఇట్లా చేసిందని మాట్లాడంటే కార్లో చెప్పింది పబ్లిక్ మీటింగ్ కంటే ముందు, లక్ష్మీపేట ఎమ్మెల్యే ఉండే అతను ఎలక్ట్ అయ్యాడు, కార్లకెళ్ళి దించేసింది మురళీ మనోహరరావు అని, ఇప్పుడు చనిపోయాడు రామారావు గారు చనిపోయాడు, కార్లకెళ్ళి దించేసింది. అది డేట్ కూడా చెప్తాను, 31st December 82 30th నా పెద్ద పెళ్ళి, తర్వాత లాస్ట్ మంత్ని గోదావరి పొడవ మీద దాటి 31st December 82 5th January పోలింగ్ అయింది. చెన్నూరు నుంచి మందమరి టు లక్ష్మీపేట పబ్లిక్ మీటింగ్, చెన్నూరులో మా క్యాండిడేట్, లక్ష్మీపేటలో వాళ్ళ క్యాండిడేట్, రామారావు కలిసి ప్రయాణం చేశారు. 30th December 82 అండ్ 31st జాయింట్ క్యాంపెయిన్ మా కాన్స్టిట్యూన్సీలో 5 టన్ చేశారు. హైదరాబాద్ నుంచి సంగారెడ్డి మీదకి వెళ్ళి, సిరిసిల్ల మీదకి వెళ్ళి, కామారెడ్డి మీదకి వెళ్ళి నా దగ్గరికి పెద్ద పెళ్లికి 3 గంటలకు రావాలి, 10 గంటలకు వచ్చారు. మంత్రి పోయే వరకు, మహదేవ్పూర్ పోయే వరకు అడ్రస్ చేసే అవకాశమే లేదు. ఇట్లా చేయి ఊపి గెస్ట్ హౌస్లో పోయి పండుకున్నారు మహదేవ్పూర్. మధ్యాహ్నము పడవ మీద దాటారు, రోడ్ ట్రావెల్ అంటే టైం వేస్ట్ అవుతుంది, పడవ మీద దాటి అక్కడ వెహికల్స్ పెట్టి అంత అంతరంగికంగా రాజశేఖర రెడ్డి కుటుంబం కానీ, వెంగళరావు గారితో చరవగా ఉండి, చెన్నారెడ్డి గారితో ఉండి, నెదురువేరి జనార్దన్ రెడ్డి వీళ్ళందరితో కొన్ని ఆఫ్ ద రికార్డు చెప్పలేని కూడా ఇప్పటి వరకు బయట పెట్టే అవకాశం లేదు. ఆశామాషిగా చెప్పడం లేదు. మీ ఇంటర్వ్యూ ఫస్ట్ నేను చెప్పింది, చాలామందితో నేను చర్చించిన
మీడియా మిత్రులతో చాలామందితో మాట్లాడాను. రాజశేఖర రెడ్డి గారికి మీడియా మిత్రులు, ఈవెన్ వాళ్ళ దగ్గరి వాళ్ళతో కూడా నేను మాట్లాడాను, వాళ్ళతో షేర్ చేసుకున్నాను. మీతో చెప్పడం అంటే మీరు అన్నట్టుగా ఏదో కాకమ్మ కథలు చెప్పడానికి కాదు, అథెంటిక్గా మీకు రిజిస్ట్రేషన్ కానీ అడ్వకేట్ పేరు చెప్పగలుగుతా నేను. ఓకే, లీక్ మీరు లీక్ అది ఖచ్చితంగా అనిల్ ఇచ్చాడు, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఇవి రాబోయే రోజుల్లో ఫిబ్రవరి 9 తెలిసాయి కదా మీకు. ఓకే సార్, తెలిసాయి కదా. సో మీరు ఆ విధంగా ప్రశ్నించడం మీద ఏదైతుందో, నేను ఏదైతుందో నాకు ఈ కథలు వస్తే దీన్ని ఏదో మైలేజ్ చేసుకొని శభాష్ అని వాళ్ళు ఫోన్లు చేస్తే నువ్వు బాగా మాట్లాడినావు అంటే నేను అప్రిషియేట్ కాదు. ఎవరైనా తిడితే నేను రెస్పాండ్ అవుతాను, నీ అభిమానం అంటే నేను ఫోన్ కట్ చేస్తాను సార్. ఇవన్నీ నేను ఏదైతుందో ఎలక్ట్రానిక్ రాకముందే నేను చాలా 83 నుంచి ఏదైతుందో అన్ని ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ కొందరు బతుకున్నారు. ఐ వెంకట్రావు గారు సెక్రటరీ ముందు ఉండే, సుందరం గారు ఇండియన్ ఎక్స్ప్రెస్ రాజ్యపాల్, ఇటువంటి వాళ్ళతో లీకులు ఇవ్వడము, లీకులు ఎలా వస్తాయి, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కంటే ఎంత పెద్దగా వస్తాయి ఎలక్ట్రానిక్, నాకు తెలుసు. ఇవన్నీ చేసిన వాడిని నేను సార్. రవీంద్రనాథ్ క్రానికల్ చీఫ్ కైలాష్ గారు ఇప్పుడు ఢిల్లీలో పనిచేసి వచ్చారు 20 సంవత్సరాలు. వాళ్ళందరికీ నా కెపాసిటీ తెలుసు. మీరు ప్రశ్న అడిగి దాన్ని ఏదైతుందో వాళ్ళు పెట్టించే వ్యూహం ఏమీ లేదు, వ్యూహం అవసరమే లేదు. ఇది వ్యూహం అయితే చెత్త వ్యూహం, ఇది తప్పు. పార్టీలు పెట్టించలేదు అండి వ్యూహానికి, ఇది ఇది ఏదైతుందో ప్రజలు రక్షించారు, వారు అటువంటి పని చేయరు. అది రాజకీయంగా పద్ధతి కాదు, దానికి ఏం లేదు. వ్యూహము పార్టీ పెట్టడానికి కారణం వాళ్ళ ఉండే ఫ్యామిలీ ఏదైతుందో రిఫ్టే, దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much.